6 లక్షల క్యూసెక్ల నీటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో కొంత ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ సి సతీష్ అన్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి వచ్చే నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. 70 గేట్ల ద్వారా ఒక సెకండ్కి 50,000 క్యూసెక్ల నీరు సముద్రానికి వెళుతుందన్నారు. 2009 తర్వాత బ్యారేజ్ నుంచి దిగువకు ఇంత స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి అంటున్న ఇరిగేషన్ సి సతీష్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. దాదాపు 10 ఏళ్ళ అనంతరం కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ వరకు పరుగులు పెడుతూ వస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా హంసల దీపి వరకు ఉరకలేస్తూ పరిగెత్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అటు జిల్లా యంత్రాంగం, ఇటు రెవెన్యూ, అటు ఇరిగేషన్ అధికారులు పెద్ద ఎత్తున అప్రమత్తం అయ్యారు. మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పుడు ఉన్న ఫ్లోస్ ఎంత ఏంటి అనేది మనతో మాట్లాడుతాం. సిఇ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని ఆలోచిస్తున్నాం. సార్ చెప్పండి, దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ మనకు రావడం జరుగుతుంది. అసలు ఇన్ఫ్లో మనకు ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత వెళ్తుంది? మనకి నిన్న పులిచింతల ప్రాజెక్ట్కి 3.5 లాక్ క్యూసెక్స్ మనకి రీచ్ అయిందండి. ఆ 3.5 లాక్స్ అలా ఈరోజు మార్నింగ్కి 4.65 లాక్స్ పులిచింతల ప్రాజెక్టుకి రీచ్ అవుతుంది. అది ఎంతైతే పులిచింతల ప్రాజెక్టులోకి వస్తుందో అంటే 4.65 లాక్స్ యాజ్ సీజ్గా వాళ్ళు డౌన్ స్ట్రీమ్ సైడ్కి ప్రకాశం బ్యారేజ్కి రిలీజ్ చేస్తున్నారు. అట్ ప్రజెంట్ మనకి ఇంకా ఆ వాటర్ అంతా కూడా రీచ్ కాలేదు. అది 3 o'clock ఆ టైంకి మనకి 4.65 లాక్స్ మనకి రీచ్ అవుతుంది. మనం ఏంటంటే ముందుగా బేసిన్ కొంచెం మనం ఎంప్టీ చేయాలి కాబట్టి ఈవేళ ఒక అరగంట క్రితం 70 గేట్లు కూడా ఒక్కొక్క అడుగు ఎత్తడం జరిగింది. ఇనీషియల్గా 25,000 క్యూసెక్స్ మేము రిలీజ్ చేశాము. అది క్రమేపీ 4.65 లాక్స్ రీచ్ అయ్యేలాగా గేట్స్ రేజ్ చేసుకుంటూ వెళ్తాము. ఈవినింగ్ 5 o'clock కల్లా 4.65 లాక్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం 70 గేట్లు ఒక అడుగు మేరకు ఎత్తామంటే దాదాపు పర్ సెకండ్ 50,000 క్యూసెక్ల నీరు కిందకు వెళ్తుంది. అవునండి, అది 50,000 క్యూసెక్లు వెళ్తుంది. అది ఏంటంటే క్రమేపీ మనం 1 ఫుట్ అలా 2 ఫుట్, 3 ఫీట్ అట్లాగా రేజ్ చేసుకుంటూ వెళ్తాం. 4.65 లాక్స్ ఫ్రీగా డౌన్ స్ట్రీమ్ సైడ్కి సర్ప్లస్ అయ్యేలాగా ఫ్లడ్ వచ్చేదాన్ని బట్టి మేము రేజ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ కానీ లేకపోతే డౌన్ స్ట్రీమ్ కానీ ఈ బండ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, అంటే కరకట్ల పరిస్థితి ఎలా ఉన్నాయి? కరకట్లు అన్నీ కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా మేము కూడా స్వయంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైనటువంటి వీక్ పాయింట్స్ లేవు. ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నాగా మాకు ఇమీడియట్గా మేము శాండ్ బ్యాగ్స్, తడికలు, బాదులతోటి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఏమి ప్రస్తుతం అయితే ఏ విధమైన ప్రాబ్లం లేదు. అంటే మనకి ఎంత ఫ్లడ్ వచ్చే వరకు ఈ లోతుడి ప్రాంతాలు ఇబ్బంది లేదు? ఇప్పుడు రామలింగస్న కానీ, భూపత్ సింగ్ నగర్ కానీ, లేదా తర్వాత కృష్ణా జిల్లా దిగువ ప్రాంతం చూసుకున్నట్టయితే అవినిగడ్డ, నాగాలంక, కోడూరు మండలాలు, ఈ మండలాల్లో కూడా ఎంత ఫ్లడ్ వస్తే అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది? అంటే సార్, మనకి ఇప్పుడు ఫ్లడ్ ఫస్ట్ వార్నింగ్ అనేది, మొదటి ప్రమాద హెచ్చరిక అనేది 4 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ వార్నింగ్. అది 5.7 లాక్ క్యూసెక్స్ కనుక ప్రకాశం బ్యారేజ్ నుంచి సర్ప్లస్ చేసి సెకండ్ వార్నింగ్. నియర్లీ 6 లాక్ క్యూసెక్స్ వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. 6 నుంచి 8 వరకు కొంచెం అలారమింగ్గా ఉంటుంది. దానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూస్తే మనకి సాగర్ నుంచి 6 లక్షలు వెళ్తున్నారు అంటున్నారు, వాటిని అక్కడ ఏమన్నా మనం పులిచింతల క్యాచ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అంటారా? అంటే పులిచింతల ప్రాజెక్టు 45.77 TMC అండి దాని కెపాసిటీ. ప్రస్తుతం 18 TMC వరకు కూడా అది ఫిలప్ అయ్యి ఉంది. మనకు అక్కడ కొంత క్వశ్చన్ ఉంది కాబట్టి ఒకవేళ 6 లాక్స్ కనుక దాటుతున్నప్పుడు ఆ పులిచింతల ప్రాజెక్టులో కొంత ఈ ఫ్లడ్ని అక్కడ మనం హోల్డ్ చేసుకొని 6 లాక్స్ మ్యాక్సిమం వెళ్ళేటట్టు ఉన్నట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాం, దాన్ని ఫాలో అవుతాం. ఒకవేళ అది 8 లాక్స్ కూడా సర్ప్లస్ చేసేటువంటి స్టేజ్ వస్తే మాత్రం 8 లాక్స్ కూడా పులిచింతల నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు లో కూడా కొంత క్వశ్చన్ మెయింటైన్ చేసుకోవాలి. మేము దగ్గర ఒక 10 TMC వరకు కూడా మనం మార్జిన్ ఉన్నప్పటికీ కూడా అది పైనుంచి వచ్చే వరద గురించి అనేది దాన్ని అట్టిపెట్టుకోవాలి, గ్యాప్ అట్టిపెట్టుకోవాలి. అంటే మనం ప్రధానంగా ఇక్కడ 2009లో 11 లాక్స్ మనం డౌన్ స్ట్రీమ్ పొందిన సందర్భం కనపడుతుంది. ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చే అవకాశం కూడా లేదంటున్నారు, దాదాపు 6 నుంచి 8 వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డౌన్ స్ట్రీమ్లో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? డౌన్ స్ట్రీమ్ సైడ్ అయితే మాత్రం 6 లాక్స్ వరకు అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదండి, మనకి ఫ్రీగానే వెళ్ళిపోతుంది వాటర్ అంతా కూడా. ఎటు వచ్చి ఏంటంటే అప్ స్ట్రీమ్ సైడ్ కొన్ని లో పాకెట్స్ ఉన్నాయి. ఆ లో పాకెట్స్లో మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. శాండ్ బ్యాగ్ అంటే అబౌవ్ అంటే నియర్లీ 10 అండ్ 11 లాక్ క్యూసెక్స్ వచ్చినట్టయితే అక్కడ కూడా మేము
శాండ్ బ్యాగ్స్ అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుని అక్కడ బ్యాగ్స్ ప్లేస్ చేసి ఆ వాటర్ టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా మేము చర్యలు తీసుకున్నాం. మొత్తం కూడా యుద్ధ ప్రతిపాదక మీద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అప్స్ట్రీమ్ లెవెల్లో కొన్ని ప్రాంతాల్లో ముంపుకు పోయే ప్రాంతాలు ఉన్నాయి. అన్నింటినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసి వాటికి సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేది ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్, ప్రకాశం బ్యారేజ్ నుంచి. కటు సుంకేసుల నుంచి విడుదలవుతున్న నీరు శ్రీశైలం బ్యాక్ వాటర్తో కర్నూలు నగరంలో హంద్రి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జమ్మిచెట్టు ప్రాంతంలో వరద నీరు పోటెత్తింది. పాతబస్తీ నుంచి జోహరాపురం వెళ్లే వంతెనపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. తుంగభద్ర నదికి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. సుంకేసుల ప్రాజెక్టు నుంచి కూడా దిగువన శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు 2 లక్షల క్యూసెక్ల పైగా విడుదలవుతుండడంతో ఏదైతే కర్నూలు నగర శివారులో శ్రీశైలం ప్రాజెక్టు మిగులు జలాలు, అదేవిధంగా సుంకేసుల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్నటువంటి నీళ్లు కలిసిపోవడం వల్ల ఏదైతే కర్నూలు నగరం మధ్యలో ప్రవహించేటువంటి హంద్రి నదిలో కలుస్తున్నాయి. మనం చూడవచ్చు ఏదైతే హంద్రి నదులు అన్నీ కూడా పూర్తి స్థాయి కూడా భారీగా వరదలు రావడంతో ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహానికి కూడా అంతా కూడా ఏదైతే హంద్రి నది కర్నూలు నగరం లోపు వైపుగా ప్రవహిస్తుంది. దీంతో ఏదైతే హంద్రి నది పక్కన ఉన్నటువంటి దేవాలయాలు అయితేనేమి అదేవిధంగా చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ఒక సముద్రాన్ని తలపిస్తున్నట్టుగా ఏదైతే ఈ హంద్రి నది కూడా మనకు ప్రధానంగా వరద నీటితో కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఏదైతే కొన్ని గుడిసెలు అదేవిధంగా అవతల జోరాహరమపురం దగ్గర ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం కూడా జలదిగ్గంలో చిక్కుపోతుంది. అదేవిధంగా ఈ పాతబస్తీ నుంచి జోహరాపురం గ్రామానికి వెళ్ళేటువంటి వెళ్ళే క్రమంలో మార్గ మధ్యలో ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. బ్రిడ్జిలో అంతా కూడా సగం వరకు కూడా నీళ్లు వచ్చాయి. అదేవిధంగా జమ్మిచెట్టు వద్ద ఉన్నటువంటి శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో కూడా వరద నీరు క్రమక్రమంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి నిన్న కొద్ది 10 అడుగుల మేరకు నీళ్లు క్రమక్రమంగా పెరుగుతుందో ఈ జమ్మిచెట్టు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఒక్కసారిగా వరద భయంతో సో వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఈ వరద గురించి మాట్లాడడానికి వాళ్ళు పడేటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడడానికి మాతో పాటు జమ్మిచెట్టుకు సంబంధించిన కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి, చెప్పండి, వరద క్రమక్రమంగా పెరుగుతుంది, మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మాకు జలంపూర్ నుంచి రావడానికి పోవడానికి చాలా కష్టమైపోయింది. చాలా ఇంపార్టెంట్ అనేది ఇది బ్రిడ్జ్ అనేది అందరికీ చాలా ఇబ్బంది. ఇంకోటి వరద నీళ్లు కూడా క్రమక్రమంగా పెరిగింది, ఇల్లు కూడా పక్కనే ఉన్నాయి. రాత్రి మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? రాత్రి పోవడానికి చాలా కష్టంగా ఉంది. మేము పోవడానికి కూడా జ్వలంపురం నీళ్లు ఎక్కువ వచ్చినాయి. పనులు కూడా బిర్యానా కావడం లేదు, చాలా ఆలస్యంగా అయినాయి పనులు. అటు నుంచి తిరిగి రావాలా, చాలా దూరం అవుతుంది మాకు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నాం మేము, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంకా పెరుగుతుంది అంటే మాకు చాలా మేము అప్రమత్తంగానే ఉన్నాం. కాకపోతే ఇంకా మాకు ఇది ఎంత త్వరగా అవుతుందో మనం రాకపోకలు సాగించవచ్చు, అందుకని ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనం చూడవచ్చు రాత్రి నుంచి కూడా ఈ నీళ్లు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఈ జమ్మిచెట్టు ఏరియాలోని కాలనీ వాసుల్లో కూడా చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా ఏదైతే వరద ఏ క్షణంలోనైనా ఎక్కువగా వరద ప్రవాహం పెరిగి ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయని కూడా కంటి మీద కొనుకు లేకున్నటువంటి పరిస్థితి. మరమైతే ఏదైతే జమ్మిచెట్టు ఏరియాల నుంచి అదేవిధంగా జోహరాపురం గ్రామానికి వెళ్ళేటువంటి బ్రిడ్జి అంతా కూడా ఈ నిర్మాణం దశలోనే ఆగిపోవడం వల్ల ఈ బ్రిడ్జి పూర్తి చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జమ్మిచెట్టు ఏరియాల నుంచి జోహరాపురం గ్రామానికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జే మెయిన్ ప్రధానం. ప్రతి ఏటా కూడా ఈ వరదలు వచ్చినటువంటి వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి మీదనే రాకపోకలు కొనసాగించి ఉంటుంది. సో 2018 జూలైలో నారా లోకేష్ ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయరు. అప్పటి నుంచి కూడా 7 కాలంలో పూర్తి కావాల్సింది ఉండగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిగా నిదానంగా కొనసాగడంతో బ్రిడ్జి నిర్మాణ దశలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే కాలనీవాసులు ప్రధానంగా ఒకటే కోరుతున్నారు, ప్రధానంగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. జమ్మిచెట్టు ఏరియా నుంచి కెమెరా పర్సన్ మధుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.